విద్య ద్వారానే గౌడ సంఘీయుల బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఆదివారం నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం గౌడ సేవా సమితి ట్రస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోసూరు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కల్లుగీత కార్మికుల పరిస్థితులు మాత్రం మారడం లేదన్నారు. విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు. కల్లుగీత కార్మికులందరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. నేడు స్కాలర్షిప్లు అందుకునే గౌడ విద్యార్థులు స్కాలర్షిప్లు ఇచ్చే స్థాయికి జీవితంలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు డైరీలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా నిరంతరం కష్టపడాలని సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డైరెక్టర్ వెంపులూరు నాగూరు మస్తానయ్య మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా దివంగత కోసూరు గోవిందయ్య గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెబ్ డిప్యూటీ కమిషనర్ తిరగబతిన శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ నాయుడు రాంప్రసాద్, విఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కుడుమల అశోక్రావు, గవర్నమెంట్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బడుకు కృష్ణమూర్తి, కోవూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట చలపతి, రావుల లావణ్య గౌడ్, నడవడి ముత్యం గౌడ్, ఆలపాక శ్రీనివాసులు, రాజా గౌడ్, చినగోవిందు తదితరులు పాల్గొన్నారు. పదవ తరగతిలో మంచి ప్రతిభ కనపరిచి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరికీ ప్రోత్సాహకంగా ఈరోజు స్కాలర్షిప్స్ పంపిణీ చేస్తున్నారు. కోసూరి గోవిందయ్య గౌడ్ గారు వారొక మంచి ఉద్దేశంతో ప్రతిభావంతులని, పేదవాళ్ళు ప్రతిభ ఉన్నవాళ్ళు, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, ఈరోజు చూస్తే దాదాపు 225 మంది మంచి ప్రతిభ కనబరిచి ఈ ప్రాంతానికి ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో కొంత నగదు, ప్రోత్సాహకాలు, తర్వాత బుక్స్, క్యాలిక్యులేటర్, వారికి కావాల్సిన రైటింగ్ సామాగ్రి, దాంతోపాటు ఇంత పెద్ద ఫంక్షన్ చేసి వారికి ఒక గుర్తింపు తీసుకురావడం, ఆ ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొనడం, నేను నిజంగా దాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ రియల్లీ థ్యాంక్స్ టు రాజశేఖర్ గారు, తోట ప్రభాకర్ గారు, ఎవరైతే వారి గోవిందయ్య గారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ ఇది వైభవంగా ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ప్రతిభను వెలికితీస్తూ ఉన్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.